జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిసారిగా అన్ని అనుమతులతో మీ ముందుకు వచ్చిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ మమ్మల్ని ఆదరించి మా వ్యాపారానికి సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని బ్యాంకింగ్ సేవలు ట్రావెల్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మీ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం సెల్ నంబర్ 9848552173. జంగారెడ్డిగూడెం డాంగినగర్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానికులు సచివాలయ సిబ్బంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు అమృతల రంగ, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, ఎస్కే ఆసిఫ్, సచివాలయ అడ్మిన్ చెట్టిబాబు, సిబ్బంది రమేష్, అసిత్, ఏఎన్ఎంఓ సుదీప, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు అంబేద్కర్ వాదులు పాలస్వామి రాజ్ కుమార్లు మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు డాంగినగర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం రాజ్యాంగ విస్తృత గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఒక భారత రాజ్యాంగ కమిటీని నిర్వహించారు. ఈ కమిటీకి రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించి ఈ కమిటీకి 2 సంవత్సరాలు కష్టపడి 90 దేశాలు పైగా తిరిగి రాజ్యాంగాన్ని నిర్మించారు. ఈ రాజ్యాంగాన్ని 1947 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్కి అందజేయడం జరిగింది. ఈ పరిషత్ 1949 నవంబర్ 26 ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రాజ్యాంగ విస్తృతన అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ దాన్ని మొత్తం కూడా చట్టా తయారు చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన దాన్ని సమర్పించడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా సామాజిక ఆర్థికంగా వెనకబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు అందిపించుకొని డెవలప్మెంట్ విషయంలో ఎంతో ముందంజలో ఉన్నారు భారతదేశంలో. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో అంబేద్కర్ని అభినందించవలసిందిగా. మరి ఈరోజు సచివాలయం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మరి మహిళలకి కొన్ని హక్కులు కానివ్వండి, మరి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది రాసిన తర్వాతే మరి ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నాక మరి ఇవన్నీ కూడా మనకి వర్తించడం జరిగింది. అవి కూడా మనం పోరాటం చేసి మరి భారత రాజ్యాంగంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఈ హక్కులు రాశారు, దాన్ని మీరు చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వాల మీద మనం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొస్తున్నామో అది ఒక్కొక్కటి చేసుకుంటూ మరి ముందుకొచ్చిన రాజకీయ పార్టీలు ఆ విధంగా భారతదేశాన్ని మరి ఏ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి అగ్రకులాలు కూడా మరి దానిలో పేదలు ఉన్నారు, ఆ పేదలకు కూడా మరి హక్కులు వర్తించేలాగా భారత రాజ్యాంగం తయారు చేయబడింది. ఎర్రచందనం, మిరియాలు, అలోవెరా, పటిక, ఆలివ్ ఆయిల్, తేనె వంటి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన హెర్బల్ సోప్ రెడ్ క్యాండిల్ సోప్. ఇది హ్యాండ్ మేడ్ సోప్, చర్మం పై మురికి తొలగించి అద్భుతమైన స్నాన అనుభూతిని కలిగిస్తుంది. కుశల ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ మరియు రిటైల్, సుబ్బారెడ్డి కాలనీ, ప్రతిభా పబ్లిక్ స్కూల్ దగ్గర, జంగారెడ్డిగూడెం.